చేద్దాం అనుకున్నాం, కానీ మీరు ఒక 10 మందికి అవకాశం కల్పిస్తే 10 మంది వచ్చి ముఖ్యమంత్రి గారికి ఈ వినతి పత్రాన్ని ప్రజాపక్షంగా ఇస్తాం. ఇది మా ఆలోచన కాదు, ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి అంశాలు కనుక వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి గారికి అందజేస్తాం అనేటువంటి మాట చెప్తే ఎస్పీ గారు అన్నారు నేను కనుక్కుని చెప్తా అన్నారు, మళ్ళీ రిప్లై లేదు. కలెక్టర్ గారు సీసీ అన్నారు మేము చెబుతాం మీకు మళ్ళీ రిప్లై ఇస్తామన్నారు, మళ్ళీ సమాధానం రాలేదు. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ మేము అందరం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో బలవంతంగా అయినా సరే గంటిపెదపూడి వెళ్ళటానికి మేము అందరం నిర్ణయించుకున్నాం. అయితే ఇవాళ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 144 సెక్షన్ లేనటువంటి రోజు లేదు, సెక్షన్ 30 లేనటువంటి రోజు లేదు. ఎవరైనా మాకు అన్యాయం జరుగుతుందనేటువంటి మాట ప్రజాపక్షంగా పలికితే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసేసేటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం నుంచి హౌస్ అరెస్టుల పరంపర కొనసాగుతూ ఉంది. మేము శాంతియుతంగా 10 మందికి అవకాశం ఇవ్వండి అని చెప్తే కూడా ప్రజాస్వామ్యయుతంగా మేము అడిగిన దానికి కూడా ఏమాత్రం అవకాశం కల్పించకుండా నిన్న సాయంత్రం 7 గంటల నుంచి వరుసపెట్టి జిల్లా అధ్యక్షుడిగా నన్ను, మా టౌన్ అధ్యక్షుడిని, మా టౌన్ ఇన్ఛార్జిని అందరినీ, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి అందరు నాయకుల్ని కూడా ఎక్కడికెక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, కొంతమందిని తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తుందో ఈ ప్రభుత్వం అర్థం కావట్లేదు. మేము పోలీసు వారిని ఏమంటలేదు, వాళ్ళు పైనుంచి వచ్చేటువంటి ఆ ప్రెషర్కి వాళ్ళు తొలగక తప్పదు. కానీ మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మేము 10 మందికి మీరు అవకాశం ఇచ్చి ఈ వినతి పత్రాన్ని మీరు స్వీకరించి దీని మీద మీరు మేము ఆలోచించి చేస్తామనేటువంటి మాట చెప్పినా కూడా చాలా సామరస్యంగా జరిగి ఉండేది కదా. ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు, ఇలాగ అందరినీ ఎందుకు అడ్డగిస్తున్నారు, ఇంతమంది మెన్నని మీకు ముఖ్యమంత్రి గారి జిల్లాలో తిరుగుతున్నప్పుడు ఈ మెన్నందరూ మాకు దగ్గర ఉండవలసిన పని ఏంటి? ఆయనకి రక్షణగా వెళ్లాల్సినటువంటి ఉండవలసినటువంటి పోలీసులు ఇవాళ మాకు రక్షణగా నిలబడిపోయేటువంటి పరిస్థితి, మమ్మల్ని అడ్డగించేటువంటి పరిస్థితి. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి ఒక్కటే మనవి చేస్తున్నాం, మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పోలీసు ఉక్కుపాదాన్ని ఉపయోగించి అణిచివేయటానికి ప్రజా ఉద్యమాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజా బాహుళ్యంలో వ్యతిరేకత పెళ్లిబుక్కుతుంది. మీరు చేసేటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల వల్ల ఖచ్చితంగా త్వరలోనే ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు అతి త్వరలోనే వస్తుందనేటువంటి మాటని స్పష్టం చేస్తా ఉన్నాం. ఇప్పటికీ కూడా మేము ఈ వీధి చివరి వరకు వెళ్ళి మా ప్రదర్శన చేస్తాం. ఓన్లీ మా డిమాండ్లు ఏంటో ప్రజలకు తెలిసేలా చేస్తూ ఉంటే కూడా పోలీసు వారు మాకు అవకాశం కల్పించడం లేదు. మేము వారికి మళ్ళీ మళ్ళీ మనవి చేస్తున్నాం, మేమేమి అక్కడికి ఇప్పుడు ఈ క్షణంలో వెళ్ళి ముఖ్యమంత్రి గారిని మేము కలవలేము. ఎందుకంటే ఆయన 10:30 అక్కడికి వస్తారు, ఇప్పుడు బయలుదేరినా మేము ఆయన దగ్గరికి వెళ్ళలేము. అలాంటి సందర్భంలో రోడ్డు మీద మనం కాస్త ప్రదర్శన చేసి మా డిమాండ్లు ప్రజలకు తెలిసేలా చేసి మా న్యాయసమ్మతమైనటువంటి అంశాలను వారు అందరికీ అర్థమయ్యేలా చేయడానికి కూడా అవకాశం కల్పించకపోతే ఇక మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? Hey!